బీఎస్సీ సంబంధించి నేను మరొక మాట కూడా మీకు ఇంకో శుభవార్త చెప్తా ఉన్నాం. ఇప్పుడు మేము కండక్ట్ చేసే డిఎస్సీకి సంబంధించినటువంటి 11,000 ఉద్యోగాలే కాకుండా ఇంకా మేము చెప్పాము ఇవో 16,000 దాకా ఖాళీగా ఉన్నాయని. ఇప్పుడు మేము అన్నీ ఈ ప్రమోషన్స్ ఇవన్నీ చేసిన తర్వాత లెక్కలు వస్తూ ఉన్నాయి. ఇంకో 5 నుంచి 6,000 ఉద్యోగాలు డిఎస్సీకి సంబంధించి ఇంకా వస్తాయి కొద్ది రోజుల్లో. ఇంకోటి మరొకటి కూడా వస్తుంది, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా మంచిగా రాయండి. మీరు ఇదే ఆఖరిది కాదు, చివరిది కాదు. ఇంకో అవసరం, ఇంకో అవకాశం కూడా వస్తుంది. ఇంకా ఉన్నాయి ఉద్యోగాలు డిఎస్సి, ఇంకోటి కూడా కండక్ట్ చేస్తాము కొద్ది రోజుల తర్వాత. సో ఎవ్వరు ఆందోళన చెందవద్దు. దయచేసి మీరంతా మా బిడ్డలు, తెలంగాణ బిడ్డలు, మీరంతా ఉద్యోగాలు పొంది మంచిగా జీవితాల్లో స్థిరపడాలనే ఆశ ఆలోచన మా అందరికీ ఉంది. మీరు ఇప్పటికే 11 నెలల నుంచి ఈ డిఎస్సి పరీక్ష కోసం 23లో ఇచ్చిన దానికోసం అప్పటి నుంచి తయారవుతూ ఉన్నారు. రాయండి ఈ పరీక్షను మంచి సంతోషంగా, తృప్తిగా. దీంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు అవుతారు, ఇంకా పరీక్షలు వస్తున్నాయి వాటిలో అవుతారు. మళ్ళీ డిఎస్సి కావాలంటే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒక డిఎస్సి వస్తుంది. కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఆ డిఎస్సి కూడా పార్టిసిపేట్ కావచ్చు. ఇప్పుడు మిస్ అయిన ఎవరైనా ఉంటున్నారు అనుకుంటే కూడా ఈ రాష్ట్ర ప్రజలకి, నిరుద్యోగ యువతి యువకులకి మీ భవిష్యత్తుని కాంక్షించేటువంటి ప్రభుత్వంగా, మీ భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తుగా భావిస్తూ ఉన్నాం. మీరందరూ మంచిగా పరీక్షలు రాసి ఉద్యోగాల్లోకి వచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తుకి, మరీ ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు చదువుకునేటువంటి ప్రభుత్వ పాఠశాల సంబంధించి త్వరితగతిన టీచర్స్ కావాలి మనకి. ఇప్పటికే 1,000 ఉద్యోగాలు ఖాళీగా ఉండి విద్యా బుద్ధులు పొందలేక బిడ్డలు అల్లాడిపోతూ ఉన్నారు. 10 ఏళ్ళు వాళ్ళ గురించి ఆళ్ళ పాలన ఎవరు పట్టించుకోలే. మీరు తొందరగా పరీక్షలు రాసి టీచర్లుగా తయారై త్వరితగతిన అక్కడికి వెళ్ళి వాళ్ళకి విద్యా బుద్ధులు నేర్పి ఈ సమాజాన్ని ముందు నడిపించాల్సిన, తీసుకుని పోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది.